నమస్తే అందరికీ. విష్ట వచ్చేసింది, మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది. అమ్మో, గా పోకిరి సినిమాలో చూపించినట్టు బిచ్చగాలను అస్సలు తక్కువ అంచనా వేయద్దోళ్ళ. ఆ సినిమాలో బిర్యానీ తింటావో బీర్ తాగుతావో నీ ఇష్టం, పండగ వేసుకో అని బ్రహ్మి కాకకు టిప్ ఇస్తాడు బిచ్చగాని గేట పేసిన అలీ అన్న. సినిమాలు ఉన్నట్టు బయట ఉంటుందా అని అనుకున్నాం, కానీ బయట కూడా అసోంటి సౌండ్ పార్టీ బిచ్చగాలు చాలా మందే ఉంటారు వల్ల. ఇగో ఖమ్మంలో బయటపడ్డ ఈ ముచ్చట చూసినాక గదే అనిపిస్తుంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ఉన్న ఈ సాయిబాబా గుడి ముంగట బొచ్చ పట్టుకొని కూర్చొని భక్తుల తాను అడుక్కుంటాడు చూడు. ఈ బుచ్చగాడు మామూలు బుచ్చగాడు కాదుళ్ళు. నరసింహరావు అనే ఒక బేవర్స్ బిజినెస్ మ్యాన్ కే 50,000 మితికిచ్చే రేంజ్ బిచ్చగాడట. పేరు గొల్లాల అశోకట అయినది. ఈ ఎప్పటి సందో ఈ గుడి ముంగట ఇంటి ఆమెతో కలిసి అడుక్క తినుకుంటా అటు పక్క బాజుకే ఉండే గుడిచెల బతుకుతుండట. అయితే 3 ఏళ్ల కిందట బిచ్చం అడుక్కుంటా పోగేసిన పైసలకెళ్ళి ఈ నరసింహరావు అనే హోటల్ ఆయనకు 50,000 రూపాయలను మిత్తికిచ్చినట. ఇదే పెద్ద గమ్మతి ముచ్చట అంటే ఆకులు నాకేటోళ్ళ మూతులు నాకే రకపోడే ఉన్నట్టుండు ఈ నరసింహరావు అనే అప్పు తీసుకున్న ఆయన. హోటల్ నడిపించి నడిపించి 95,00,000 రూపాయల దివాలు తీసినట్టు కోర్టుకు పోయి ఐపీ పెట్టి అప్పిచ్చిన 69 మందికి టోపీ పెట్టినట. ఆ 69 మందిలా ఈ బిచ్చగాడు అశోక్ అనేట ఆయన కూడా ఉండుడుతోని కోర్టు నోటీస్ వచ్చింది. పోలీసు ఆయన వచ్చి నోటీస్ ఇస్తే ఇదేందో తెలియక చదువుకున్న వాళ్ళకు చూపెడితే నీ 50,000కు ఐపీ పెట్టిండా నరసింహరావు అని చెప్పేటోళ్లకు లాభో దిబో అని బొచ్చ గుద్దుకుంటా బాధపడుతుండు బిచ్చగాడు. పాపం బిడ్డ చదువు కోసం పోగేసిన పైసలటవి, దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టయింది కదా అని మస్తు బాధపడుతుండు. కానీ ఏ పుట్టల ఏ పాముంటుందో, ఏ బిచ్చగాని దగ్గర ఎంత సొమ్ము ఉంటుందో అంచనా కట్టుడు కష్టమే కదా. వాని నోట్ల మనువాడ వానికి ఇచ్చే బదులు బ్యాంకులో దాచుకున్నా బాగుండు అని మస్తు బాధపడుతున్నాడు ఈ బిచ్చగాడు. చేతులు గాలినాక ఆకులు పట్టుకునే కంటే అసలు చేతులే గాలకుంటే చూసుకుంటే బెటర్ కదా. గట్నే దొంగతనం జరిగినాక లబో దిబోం అనే కంటే అసలు దొంగతనం జరగకుండా జాగ్రత్తగా ఉండుడే బెటర్ కదా. వల్ల కానీ ఇట్లా ఒట్టిగా మాటలతో చెప్తే సరిపోదు అనుకున్నట్టున్నారు ఈ భీమవరం పోలీసు వాళ్ళు. దొంగల చేతుల మోసపోకుండా ఉండేటందుకు ఏం చేస్తే బాగుంటుందో చెప్తున్నారు జనాలకు. ఈ నడమ ఏ ఊళ్ళో చూసినా గొలుసు దొంగతనాలు, సెల్ ఫోన్ల దొంగతనాలు అయితే మస్తు జరుగుతున్నాయి. పల్లె పట్టణం అన్న తేడా చూపెట్టకుండా అంతటా సమన్యాయం చేస్తున్నారు దొంగలు. ఇంటికాడ బజార్ల బస్సుల ఆటోల ఏడ సేఫ్టీ లేకుండా అవుతుంది దొంగలతోటి. అయితే వాళ్ళట్లా రెచ్చిపోతుందుకు వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్పీడు ఎంత అనుకూలిస్తాయో, పబ్లిక్ లైట్ తీసుకున్నట్టు కూడా అంతే కలిసి వస్తుందట దొంగలకు. అగో అందుకే జనాలు కరెక్ట్గా ఉంటే అసలు దొంగతనాలే జరగాయి అనే అవేర్నెస్ కల్పిస్తున్నారు ఈ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసు వాళ్ళు. ఇగో బస్సులల్లా, హోటళ్ల కాడ, పబ్లిక్ జామ్ అయ్యే సెంటర్ల కాడ దొంగోళ్ళు పాత నేరస్తుల పోస్టర్లు అంటేసి వీళ్ళంతా బస్సులలోనైతే తోటి ప్రయాణికులు లెక్క, హోటళ్లనైతే కస్టమర్ల లెక్క కటింగ్ ఇచ్చి మీ మెడలు బ్యాగులలో ఉన్న నగదు పైసలు, బంగారు నగలను, సెల్ ఫోన్లను కొట్టేస్తున్నారు. పైలంగా చూసుకోవాలి మీరే అని ప్రచారం చేస్తున్నారు. ఇట్లా హ్యాండ్ బ్యాగ్ వెనక్కి పెట్టుకోకుండా ముందు పెట్టుకోండి. మీతో ప్రయాణికులాగే కూర్చొని మీ పక్క మీ బ్యాగ్ లో ఉన్న హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న బంగారాన్ని, వస్తువుల్ని, డబ్బుల్ని తీసుకెళ్లిపోతున్నారు. అగో హ్యాండ్ బ్యాగ్ ముంగడికి పెట్టుకోవాలని చెప్తుంటే కరెక్టే కరెక్టే అన్నట్టు తలకాయ ఊపుతుంది ఈ కొసక్కున్నామె. భీమవరం, వీరవాసరం, పాలకొల్లు అసుంటి ఏరియాలలో దొంగలు రెచ్చిపోతున్నారట. కాబట్టి మీ పక్క పంటి కూర్చున్నటోళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో మంచిగా చూసుకోవాలి మీరే. బ్యాగులు పట్టుకొచ్చుకున్న వాళ్ళంతా దగ్గర పెట్టుకొని కనిపెట్టుకోవాలి. ఇక మార్నింగ్ వాకింగ్ పోయేటోళ్ళంతా వెనక ఎవరు వస్తున్నారు, ముంగట ఎవరు వస్తున్నారో చూసుకోవాలని చెప్పుకొచ్చిండు భీమవరం సిఐ సార్. మీ పక్కన ఎవరు కూర్చుంటున్నారు, మీకు చుట్టుపక్కల ఎవరున్నారో కొద్దిగా గమనించుకోండి. మీ బ్యాగుల్లోనే ఉన్న బంగారం కానీ నగదు కానీ ఉందో చాలా జాగ్రత్తగా మీరు క్యారీ చేసుకోండి. అది మరి ఈ ముచ్చట మాకు కాదు, ఒక భీమవరం వాళ్ళకే చెప్తున్నారేమో అనుకునేరు. అంతటిటనే మోపైతున్నారు దొంగలు. కాకుంటే భీమవరం పోలీసు వాళ్ళు జర అడ్వాన్స్ అయ్యి జనాలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. కాబట్టి ఈ చూసి అందరూ అలర్ట్ ఉంటారని చెప్తున్నాం. మరి అసలే దోమ దూరే సంధిస్తే ఏనుగు దూరిపోయేటట్టు ఎత్తుకపోతున్నారు దొంగలు. మరి అరే కొందరు సైబర్ మోసాల్లో మోసపోయిన తీరు చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలియకుంటున్నదో. వల్ల పరిచయం ఉన్నోడొచ్చి 500 షేబదులు ఇవ్వమంటేనే 20 తొంపులు చెప్పి లేవని తప్పించుకుంటారు. అసోంటిది ఎవడో కోన్ కిస్కాగాడు ఫోన్ చేసి మేము పలానా పోలీసు వాళ్ళం, పలానా ఆఫీసర్లం అని చెప్పంగానే ఎట్లా నమ్మి పైసలు ముఠ చెప్తారో అర్థం కాదు.
గీ భీమవరం నుండి డాక్టర్ 73 లక్షలు పోగొట్టుకున్న ముచ్చట చూస్తే గీ రోజుల్లో ఇంత అమాయకంగా ఉన్నారా అని అనిపించింది. ఎన్ని రోజుల కష్టార్జితమో, ఎంత మంది పేషెంట్ల ట్రీట్మెంట్ పైసలు, పేషెంట్లకు మందు గోళీలు రాసినందుకు ఎన్ని ఫార్మా కంపెనీలు ఇచ్చిన కమిషనో గాని ఒక్కటి కాదు రెండు కాదు 73 లక్షల 20 వేల రూపాయలను ఉత్తపుణ్యానికి ఓటుకున్నాడు భీమవరంలో ఉండే రంగప్రసాద రాజు అనే డాక్టర్ సాబు. ఈ నెల 19వ తారీఖు నాడు ముంబై డీసీఎల్ కొరియర్ నుంచి మీకు ఫోన్ చేస్తున్నామని ఫోన్ వచ్చిందట డాక్టర్ సార్కు. ఆ చెప్పురి ఏం కావాలంటే మీకు ఒక కొరియర్ బ్యాగ్ వచ్చింది. ఆ బ్యాగులో 4 పాస్పోర్ట్లు, 4 ఏటీఎం కార్డులు, 1 ల్యాప్టాపు, ఇంతంత డ్రగ్స్ దొరికింది. మీ మీద ముంబై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. వాళ్ళు ఇప్పుడు అవన్నీ తీసుకొని పోయిర్రు. మాకైతే తెలియదు వాళ్ళు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పట్టుకునే తందుకు మీ ఊరికి వస్తుండొచ్చు అని ఫోన్ చేసి బుగులు పెట్టించారట. పోలీసు వాళ్ళు డ్రగ్స్ కేసు అనగానే సార్ కదులు పుచ్చుకున్నట్టే అయిపోయిందిగా. ఇంతల్నే ముంబై సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళం బాత్ కర్రాహా హే తుమ్ డాక్టర్ రంగప్రసాద రాజు హే అని ఒకడు ఫోన్ చేసిండట. ఆ నేనే సార్, చెప్పురి సార్ అని డాక్టర్ సాబ్ అన్నాడట. మీ పేరు మీద డ్రగ్ పార్సల్ కొరియర్ దొరికింది హే, ఎన్నొద్దుల సంధి చేస్తున్నారు ఈ దందా హే, అన్ని అరుచుకుంటాం. ముందుగాల మీ అకౌంట్లకు పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి. మీరు డ్రగ్ డీలర్లకు పైసలు పంపిందంతా మా తాన ప్రూఫ్లు ఉన్నాయి. మీ అకౌంట్లు ఒరిజినలా డూప్లికేటా అన్నది మేము నిర్ధారణ చేసుకోవాలి హే. ఇప్పుడు మీ తాన ఎన్ని పైసలు ఉన్నాయో అవన్నీ అకౌంట్లకు పంపుకొని ఉంచుకోండి హే అని చెప్పంగానే ఏం కింత అనుమానం పడకుండా ఓకే సార్ చేసేస్తా సార్ అని 3 బ్యాంకు ఖాతాలలో ఉన్న 73 లక్షల రూపాయలను ఒకటే దగ్గర పెట్టుకున్నాడట. మీ అకౌంట్లు ఒరిజినలే, మీరేం ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లు చేయలేదని మేము నమ్మాలంటే మేమిచ్చే గవర్నమెంట్ అకౌంట్ నెంబర్కు మీ తానున్న 70 లక్షల 20 వేలను ట్రాన్స్ఫర్ చేయిరి, మళ్ళీ ఇమీడియట్గా మీ పైసలు మీకు రిటర్న్ వాపస్ వస్తాయని చెప్పారట. ఆ డాక్టర్ సారు నిజమే అని నమ్మి పూసపూస అకౌంట్లలో ఉన్న పైసలన్నీ ఊడ్చి 73 లక్షల 20 వేల రూపాయలను వాళ్ళు చెప్పిన అకౌంట్ పంపించిండట ఖాతమిగా. అంతే టాటా బై బై గుడ్ బై అన్నారు. అరే పైసలు ఎంబడే రిటర్న్ వస్తాయన్నారు. ఎంతకు రాకపోయేసరికి వాళ్ళు ఫోన్లు చేసిన నెంబర్లకు ఫోన్లు చేస్తే ఏమున్నది, మీరు డయల్ చేస్తున్న నెంబరు ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ కలవదు అని స్విచ్ ఆఫ్ వచ్చిందట. ఇగేమున్నది, పోయా మోసం అనుకుంటా లాభో దీపం అని అప్పుడు పోలీస్ స్టేషన్ కురికిండట డాక్టర్ సాబు. షెర్ల నీళ్ళు పోయి షెరు వెనుక పడ్డాక ఏడుస్తే ఏం పాయిదు ఉంటా చెప్పురి, ముందే ఫోన్ వచ్చినప్పుడు అలర్ట్ ఉంటే ఇవాళ ఇట్లా అయ్యేదా. నిజంగానే తప్పుడు పనులు చేస్తే కేసులు డ్రగ్స్ అంటే భయపడాలి కానీ సారెందుకు పోలీస్ వాళ్ళమని చెప్పంగానే భయపడ్డాడో తెలుస్తలేదు. వాళ్ళు అడగంగానే 73 లక్షలు ఎందుకు పంపిండో ఎరుకైతలేదు. ఇక భీమవరం పోలీసు వాళ్ళు కేసు రాసుకుని ఎంక్వైరీ అయితే చేస్తురట. ఇట్లనే ఎవడన్నా సైబర్ దొంగలు బెదిరిస్తే 1930 1930 అనే నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు కావాలని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. గంత పెద్ద చదువులు చదివిన వాళ్ళే గింతలకగా మోసపోతున్నారు కానీ చదువు రాని వాళ్ళే నయం ఒక అందుకు పైసకు 10 ముళ్ళు వేసుకొని కాపాడుకుంటారు. స్మార్ట్ ఫోన్లు వాడకుండా బిందాసుకుంటారు. ఏమంటారు, బీర్ బాటిల్లో బల్లి, మందు బాటిల్లో మట్టి, బిర్యానీలో బొద్దింక, పప్పులో జెర్రీ, ఐస్ క్రీమ్లో బొటనేలు అని గీసోంటి వార్తలు మాస్తూ చూస్తున్నాం కదా. కస్టమర్లు కోరుకున్న దానికి ఎక్స్ట్రా కల్పిస్తుంటారు మనోళ్ళు. ఇప్పుడు ఆ లిస్టులో వాటర్ బాటిల్లు కూడా ఏరుతున్నాయి. ఇక చూడుర్రి పైసలు పెట్టి కొన్న మినరల్ వాటర్ బాటిల్లా బోనస్గా ఏముందో. హోటళ్ళల్లో ఫ్రీగా ఇచ్చే నీళ్లు ఎట్లుంటాయో అని చాలా మంది పైసలు పోతామని ఓ 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొంటుంటారు కదా. ఈ ఘటనే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఈ దాబాకు పోయిన ఈ వెంకటేశ్వర్లన్న ఫుడ్తో పాటు వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ ఇచ్చిందట. మంచిగా తిన్నాక బూ అనుకుంటా బాటిల్ సీల్ తీయబోయి ఓ పారి బాటిల్ లోపల నీళ్ళని చూసి నీళ్లు తాగకముందే నీళ్లు నవ్విలినట అన్న. ఎందుకంటే ఇగో చూస్తున్నారా ఎంత ముద్దుగా ఊపడుతుందో ఈ మినరల్ వాటర్ బాటిల్ల చెత్త చెదారం. ఎంటికలో పాకురో పాదుష్టో సరిగ్గా తెలుపుతలేదు కానీ పైసలు పెట్టి రోగం కనుక్కున్నట్టే అయింది వీళ్ళ కథ. ఇదేందయ్యా అని అడిగితే మా హోటల్లో గీతే ఉంటుందా, ఇష్టం ఉంటే తాగు లేకుంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చెప్పుకోమని ఉల్టా దబాయిస్తుండట. 20 రూపాయలకు అమ్మే బాటిల్కు 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకునేడే కాక మినరల్ బాటిల్లో ఇంకిత ఎక్స్ట్రా బలం కోసం బోజు ఎంటికలు కలుపుతున్నారా ఎట్లా? మరి ఇవి కంపెనీలో తనకు ఉన్న బాటిల్లేనా లేకుంటే హోటల్లో వెనక కూర్చొని నింపి సీల్ చేసిన బాటిల్లో కానీ? రోడ్డు పంట కాక హోటళ్ళ కాడికి వెళ్ళి సిటీలో స్టార్ హోటళ్ళ దాకా ఏం ఆర్డర్ ఇచ్చినా అందులో ఏం కలిసి వస్తుందో తెలియకుండానే ఉంది కథ. ఇక ఇజ్జుడుర్రు ఇక వికారాబాద్ జిల్లా తారూరు కాడ వైన్స్లో బీరు కొంటే అందులో బల్లే ఊపడ్డదట. ఓయో ఇదేందయ్యా అని అడిగితే మాకు సంబంధం లేదు అని అంటున్నారట. మరి అమ్మిన వాళ్ళకి కాకుండా ఎవరికి సంబంధం ఉంటుందో ఎవరిని అడగాలను? ఆ బీరు సీసా కొంటపోయి సీఎం సార్ను ఇట్లా అడుగుమంటారా ఎట్లా? వీళ్ళ కథ అని పంచాది పెట్టుకున్నారట కొన్ని వాళ్ళంతా.
పిల్లగాళ్లకు వాళ్ళ అమ్మ నాయనలు ఎంత ప్రేమగా దినబెడతారు చిన్నప్పుడు. కొడుకొడుకు బువ్వల కమ్మగా నెయ్యేసి ఇంత పప్పేసి గోరుముద్దలు దినబెడితే తల్లి, నా కొడుకు ఏది ఇష్టపడతాడో, నా బిడ్డకు ఏది నచ్చుతుందో అని నాలుగు తీర్లు ఆలోచించి కొనుక్కొచ్చి తినబెడతాడు తండ్రి. ఐస్ క్రీమ్ కావాలన్నారా కన్నా, చాక్లెట్లు తింటావారా చిన్న అని ఇట్లా అడిగిందల్లా కొనుక్కొచ్చి వాళ్ళ కాయిషు తీరుస్తారు. కానీ అదే పిల్లలు పెరిగి పెద్ద అయినాక కన్నోళ్ళకి ఇంత ఉడుకుడుకు బువ్వ పెట్టేదందుకు పానం దరియదు, ఎందుకో ఏమో. అసొంటి ముచ్చట్నే గిది కూడా. ఈ పంత వాతలొచ్చినాయి, కంత గమిలింది, కాలు అలిగింది, బగ్గదాగి కింద పడితే తాగిన దెబ్బలట ఇవి. అంటే నమ్ముతారా ఎవలన్నా? ఈ పంత ఏదో కట్టెతోనో పైపుతోనో కొట్టిరన్న ముచ్చట సంటి పోరగల కూడా చూడంగానే సమజైతుంది. కానీ మన ఆయన బగ్గదాగి కింద పడ్డాడని చెప్తున్నారట. ఈ పెద్ద మనిషిని కొట్టిన కొడుకులు, అవు కొడుకులే కోడళ్ల మాటలేని, కన్న తండ్రిని చూడకుండా పొట్టు పొట్టు కొట్టి తన్నీరట. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురంలో ఉండే గీ గుర్రంపండి కృష్ణయ్యను అవే పెద్ద మనిషి ఎవరు కొట్టిర్రు? పట్టుకుంటే పెద్దవాడు, మూడు నెలలు ఉంటే చిన్న కొడుకు కట్టె, అది రెండు కట్టెలు ఎన్ని ఎందుకో? నేను నేను పెడితే తిను, లేకుంటే పో, నీ ఇష్టం పో. ఓహో, నేను పెడితే తినాలి లేకుంటే పోవాలి అన్నదట కోడలు. ఎందుకట్లన్నది మరి, నువ్వేమన్నావు ఇంతకు? అన్నం పెట్టినాను, అన్నం పెట్టిన తర్వాత ఉడకన్నం సగం పెట్టింది, సగం సజ్జనం పెట్టింది. పెడితే నేమన్నా ఏమో సజ్జనం పెట్టినావు, ఇంత బుజిపోయింది అన్నం ఉన్నా తింటే తిను, పోతే పో. అసలు పంచాది ఏంటంటే, అన్నం పెట్టుమని కూర్చుంటే ఇంత సద్దన్నం, దాని మీద ఇంత ఉడకన్నం పెట్టిందట కోడలు. ఏ గీదేందమ్మా, అన్నం అంతా జిబజిబ ఉంది, ఖరాబ్ అవుతున్నట్టుంది, ఉడకన్నం పెట్టవా నాకు అని పెద్ద మనిషి గరమైందట. ఏహ తింటే తిను లేకుంటే పో అన్నదట ఆ కోడలు. మళ్ళా రెండు రోజులు వెనక కోడలు అన్నం పెడతలేదని ఆకలి వండి పెట్టిన గిన్నెకాడికి పెట్టుకుందామని పోతే, ఆగో నువ్వెట్లా పెట్టుకుంటావు, నేను పెడితే తిను లేకుంటే లేదు అన్నదట. ఇక పెద్ద మనిషికి కోపం వచ్చి ఏమన్నాడు, ఇంత దాగా వచ్చినట్టుండు. కథం ఏమయ్యో, మీ అయ్య మస్తు ఎగురుతుండు, ఏం సంగతో వచ్చి అరుచుకుంటావా లేదా అని ఫోన్లో ఎగేసిందట కోడలమ్మ. ఇక వచ్చి ఇంట్లోకి పట్టుకొచ్చి దిమ్మడు దమ్మడు దంచి బండలు దూడిచే కట్టెతోని ఈ పంత దోమి కంత బలగొట్టినట్టుండు కొడుకు. ఆయనతో ఏడగొట్టి చంపుతారో అని భయానికి బయటపడి మానవపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి నా కొడుకుల మీద, వాళ్ళని ఎగేసిన కోడల మీద కేసు పెట్టమని మొన్నటిసారి మొత్తుకుంటే, ఇక నిన్న కొడుకుల మీద కేసు రాసిరట. కొట్టుడేం కొత్త కాదు కానీ నేనేమన్నా వాళ్ళు ఏమన్నారు, అసలు ఏం జరిగిందని కూడా అరుచుకోలే నా కొడుకు అని అంటుండు. మరి ఏమిటికే పెద్ద మనిషి నీకు పంచాది, ఏదో పెట్టింది ఇంత దీని వాడు ఉండాలి, వండింది మిగిలితే ఇంట్లో ఎవరికి పెడతారనుకుంటున్నావు? పెడితే పెద్ద మనుషులకో లేదంటే బయట కుక్కకో గంతి. అవల్లో చిన్నప్పుడు నీ కొడుకులకు ఉడుకుడుకు బువ్వు వండి గోరుముద్దలు పెట్టినట్టు గరం గరం వండి పెడతారనుకున్నావు? అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదన్న సంగతి నీకు తెలియనట్టుంది. ఇంకా చూసిరా ఈ పంత ఎట్లా చింతపండు చేసిరు ఈయన కొడుకులు. ఇవి అంటే స్మార్ట్ వార్తలు, మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు, చూస్తూనే ఉండరు టీవీ 9.